మనస్సుని నీ స్వాధీనంలో పెట్టుకో, లోపరుచుకో నీ స్వాధీనంలో. అలా లోపరుచుకున్న నీ శరీర నీ మనస్సుని సాతాను ఎలా టచ్ చేస్తాడో నీకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఆ తంత్రాలు నువ్వు తెలుసుకోవాలి. సహకారులైన వారిని చూసి, ఏంటరా మంచం మీద పండుకున్నారు, ఏమైంది మీకు? మరికొద్ది గంటల్లో మృత్యువు వారిలో ఒకరిని తీసుకువెళ్ళటానికి సిద్ధపడింది. మృత్యువును మనం ఆపలేము. కొన్ని గంటల తర్వాత ఆమె ప్రాణం విడిచింది. కుమారుని పిలిచాను, ఒరే నాన్న, ఈ బాడీని తీసుకెళ్ళి మోదవలసలో సమాధి, ఈ రాత్రి జరగాలి, రేపు పొద్దున్నే మనమంతా తండ్రి పనుల మీద వెళ్తున్నాం. ఆ సమయంలో నా మనసుకి నా మెదడుకి కొట్టింది, ఈ చావును చూసి విస్తుపోతాడా, ఆగిపోతాడా, మానుకుంటాడా, ఎదురు చూసింది. లేదురా, సమాచేసి వచ్చానాయనా, కొడుకు మన పిల్లలతో కలిసి ఆ మృత్యువతబడిన దేహాన్ని మోదవలస క్యాంపస్ 3లో సమాధి చేసి తిరిగి వచ్చేసరికి 1 అయింది ఒంటి గంట రాత్రి. ఇంకా మరి కొన్ని గంటల్లో మేమంతా మోదవలస బయలుదేరాలి, 7 గంటలకి, 6-7 గంటల మధ్య. మనసు రాయి చేసుకుంటున్నాను, నా మెదడు నా మనస్సుని కంట్రోల్ చేసుకుంటున్నాను. సరే నాయన, ఇంక రేపు ఏమి వెళ్ళగలం మనం, ఒకరోజు గ్యాప్ తీసుకొని వెళదామంటే, అమ్మో నా పిల్లలందరికీ చెప్పేశానే, వాళ్ళంతా మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం సిద్ధపరచాలి, షెడ్ నిర్మాణం భారీ ఎత్తులో ఉండటం వలన ఒక గంట కూడా వేస్ట్ కాకుండా ఉండాలి. నా పిల్లల కోసం ఈ మహా నిర్మాణాన్ని చేపడుతున్నాను, చావులు జరుగుతాయి, దేవుని కార్యాలు ఆగకూడదు అన్నాను. చూసింది, పద్నాలుగు మండే సెప్టెంబర్ బయలుదేరాం, అందరం బయలుదేరాం. 14 ఉదయానికి వచ్చేసాం. పిల్లలు పనుల్లో సర్దుకున్నారు, వంటవాడు వంటల్లో సర్దుకున్నారు. నా తండ్రి సేవలో అతి అవసరతలో ఉన్న నాకు ఎల్లప్పుడూ ఒక వైద్యుడులా, ఒక అడ్వైజర్గా, ఒక ఆలోచనకర్తగా ఉంటూ నన్ను వెన్నంటి ముందుకు నడిపిస్తున్న సహకారి. ఇక ఈమెను కూడా తీసేద్దాం అనుకున్నాడు వాడు. అయితే తండ్రి అనుమతి లేకుండా జరగదు. ఎందుకో నేను అనుమానిస్తూనే ఉన్నాను. 14 వచ్చాం. ఈమె కొంచెం బాధలో ఫీల్ అవుతుంది, ఏమైందో తెలీదు. నిజంగా అండి, ఊహించలేదు. ప్రసన్నబాబు వచ్చాడు. రే నాన్న, పరిస్థితి ఇది తీవ్రస్థాయిలో ఉంది, మళ్ళా నువ్వు వైజాగ్ వెళ్ళాలి. అదే రోజు సాయంకాలానికి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు నా కొడుకు. జాయిన్ చేసి వచ్చేసాడు.
నా కొడుకు నా పక్క చూస్తున్నాడు. ఏనాయనా, మీరు కూడా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్ డాడీ. టోటల్ మీరు చెకప్ చేసుకోవాలి. వెల్ మై సన్, మరుసటి రోజు వెళ్ళి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. విదిన్ వన్ వీక్ హాస్పిటల్లోనే ఆమె చనిపోయింది. నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వటం, ఇంటికి క్షేమంగా రావటం అంతా ప్రసన్నబాబే నిర్వహించాడు. ఆ తర్వాత ఆమె హాస్పిటల్లో శవం అయిపోవటం, మళ్ళా ప్రసన్నబాబు వెళ్ళడం, ఆ శవాన్ని తీసుకుని మోదవలసి రావటం, సమాధి కార్యక్రమం జరిగిపోయింది. నా మానసిక పరిస్థితి వీళ్ళిద్దరికి ముందు ఇస్తే రాణి, నా భార్య చనిపోయింది జస్ట్ వన్ వీక్ బిఫోర్. ఏమండి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ కార్యక్రమాలు మొన్న ముమ్మరంగా జరుగుతున్నాయి మోదవలసలో. జరగాలి అంటే ఏ విధంగానైనా నా ద్వారా తండ్రి కార్యక్రమాలు జరగకూడదని నా మనస్సుకు అది చేసిన అటాక్ ఈ ఆయుధం ఉపయోగించిందంటారు చెప్పండి. ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించింది నాకు? లోకసువార్త 22:31-32 వచనాలు చూడండి ప్రియులారా పిల్లలారా. లోకసువార్త 22:31-32 వచనాలు, సీమోను నాయన, పేతురు గారిని పిలుస్తున్నాడు, సీమోను ఇదిగో సాతాను నిన్ను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకుందయ్యా, కానీ నీ నమ్మకం తప్పిపోకుండా, నీ మనస్సు మారకుండా నీ నమ్మిక నా మీద తప్పిపోకుండా ఉండునట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకున్నాను తండ్రి, దీన్ని భరించగలరా సీమోను? అంటే ఇలాంటి పరిస్థితులు నిజమైన క్రైస్తవులు కంటే నా పిల్లల అందరి కోసం చెప్తున్నానండి, బట్ నాట్ అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్. నా పిల్లల కోసం చెబుతున్న మాటలు ఇవి, మీ మెలకువ కోసం చెబుతున్న మాటలు ఇవి. కొడుకు కనుక యేసుక్రీస్తు తెలుసుకున్నాడు, పేతురు గారు చాలా ఉచ్చుల్లో చిక్కడతారు. ఇప్పుడు సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు? తండ్రిని. ఒక ఆత్మ ఒక మనిషిని చంపాలంటే దేవుని నుండి అనుమతి పొందాలి. ఒక యోబును చంపాలి అంటే దేవుని నుండి అనుమతి పొందాలి. మీకు లాస్ట్ వీక్ చెప్పాను, అతని ప్రాణము తప్ప ఏం చేసుకుంటావు, మిగిలిన వాళ్ళందరినీ చేసాయి. చివరికి అతని శరీరం కులిపోయి చిల్ల పెంకులతో గోక్కునే స్థాయిలో దేవుని మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టలేదు. కనకట్టుకున్న భార్య ఇచ్చి లేనిపోని మాటలు ఆడిన మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావే తప్ప నీకు ఆలోచన లేదమ్మా. సాతాను నిన్ను కోరుకున్నాడు. ఈ లోగా నేను ఎంటర్ అయ్యాను, నేను నా తండ్రి దగ్గరికి నేను ఎంటర్ అయ్యాను. క్రీస్తు ద్వారానే కదన్నీ జరగాలి. నేను ఎంటర్ అయ్యాను అందులోకి, ఈ ఇష్యూలోకి నేను కూడా వచ్చాను. వచ్చి పేతురుకున్న నమ్మకం తప్పిపోకూడదనే ఆలోచనతో తండ్రిని నీ గురించి వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తరువాత వెళ్ళు,
నీ పిల్లలందరినీ నీ తమ్ముళ్ళందరినీ నువ్వు స్థిరపరచాలి. ఇది సాక్ష్యం. బలపరచు కనబడని వాడు శరీరులు కాదు వాళ్ళు. పెద్ద పెద్ద వర్గాలు ఉన్నాయి నీ మీద అటాక్ చేయడానికి. ఎందుకంటే 760 కోట్ల మంది దాని సైన్యంలో చేరిపోయినటువంటి వాళ్ళు. అందులో 104 బతుకునోళ్ళు ఉన్నారు, 110 బతుకునోళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఏమంటున్నాడు సీమోనుతో చూడండి. సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు పర్టికులర్గా నీకోసమే తండ్రితో మాట్లాడాను. ఏమని వేడుకున్నానో తెలిసిన తండ్రిని కాపాడు. అతని నమ్మిక దెబ్బతినకూడదు. అతని నమ్మిక దెబ్బతిందంటే అపోస్తలు అగ్రగణ్యుడని పేతురు డ్యామేజ్ అయితే మిగిలిన అపోస్తులందరూ డ్యామేజ్ అయిపోతారు. ప్రారంభ సంఘం డ్యామేజ్ అయిపోద్ది. క్రిస్టియానిటీకి గండి పడిపోద్ది. విప్లవానికి గండి పడిపోద్ది. నీ మీద చాలా ఆశలు ఉన్నాయ్యా. మొదటి రాజుల గ్రంథం మొదటి దశలోనికి రాసిన పత్రిక 2:18 మొదటి దశలోనికి రాసిన పత్రిక 2:18 కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలనే నేను పలుమార్లు రావాలి మీ దగ్గరకు అనుకున్నాను, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచింది. సాతాను అభ్యంతరపరిచింది ఏంటంటే కర్ర పట్టుకుని చిన్నబడిందా, తుపకాయ పట్టుకుని చిన్నబడిందా? అది కనబడదు. వీళ్ళకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వీళ్ళని మానసికంగా కృంగదీసే కార్యక్రమాలు సాతాను చేపట్టింది. అప్పుడు మీరు కరిగిపోయి ఏంటండి బాబు దేవుడు పని చేస్తాననుకున్నప్పుడల్లా ఏటో ఇలా జరుగుతుంది, ఇది ఇష్టం లేదా ఆయనకి అని ఒకవేళ నీ నోట రాని మాట వచ్చిందో నీ విశ్వాసం డ్యామేజ్ అయిపోయినట్టే. ఈ పోరాటంలో నువ్వు ఓడిపోయినట్టే. ఆ కిందకి వెళ్ళేసరికి ఎఫ్సిపత్రిక 6:12 దేవుడిచ్చు సర్వాంగ మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. తంత్రాలను ఎదిరించండి. అందుచేతను మీరు ఆపద్దినమందు కనబడని వారిని ఎదిరించునట్లు ముందు దేవుని ఇష్టాన్ని నెరవేర్చి నిలవబడండి. ఏంటంటున్నాడు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చితేనే మీరు నిలబడగలుగుతారు. కనుక మీరు ఏ విధంగా శక్తి కావాలి అనుకుంటే, శక్తిమంతులు కావాలని మీరు అనుకుంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచం అండి. ఏటండి బాబు ఈ కవచాలు మన దగ్గర ఎక్కడ ఉన్నా అనుకున్నారా? బైబిల్లోని మహాజ్ఞానం ధరించుకుండరా. ప్రతి దానికి సొల్యూషన్ రాశాడు ఆయన. ప్రతి దానికి ఆయన వివరించి సమాధానం చెప్పాడు. అయ్యి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలయనగా సత్యమను దట్టుడు వాక్యం. వాక్యం అర్రా మీ నడుమునకు వాక్యాన్ని అంటే వెన్ను వంగిపోకూడదు, నువ్వు వంగకూడదు, ధీటుగా నిలబడాలి. దానికి దొరకకూడదు. సత్యమును దట్టి మీ నడుము కట్టండి. నీతి అని మైమరువు నీ శిరస్సుకి. హెల్మెట్ నీతా? నీతి అనే మైమరువు ఏంటి? నీతి అనే హెల్మెట్ ఏంటి? నీతని తలక ఈ కవచం ఏంటి అనుకుంటున్నారా మీరు? నీ నమ్మిక
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కొడుకు నీయంటే విడిపోయాడు అంతే, నమ్మాడు గనక తీసుకువెళ్ళాడు. నువ్వు లేచి ఈ దేశాన్ని విడిచి నీ కుటుంబంతో సహా వచ్చా అంటే మా ఎక్కడికైనా అడగలేదు, లేచిపోయాడు. నమ్మితేనే ఈ పని మీరు చేయగలరు. నేను అదే, నేను నమ్మాను. మొదటి చావు ఆపాలనుకుంది, రెండో చావు చేసేసింది, మూడో చావుకు వచ్చింది చేసేసింది. ఇంకా నన్ను పరీక్షగానే చూస్తున్నాడు నా తండ్రి. నిలబడతాడా వీడు? నిలబడ్డా? నేను నిలబడకపోతే నా పిల్లలందరూ డ్యామేజ్ అయిపోతారని నాకు భయం. నేనెందుకు నిలబడ్డానో తెలుసా? నా పిల్లల కోసం. చెప్పాను గతంలో మీకు, దేవా నా పిల్లలు అమాయకులు తండ్రి. వాళ్ళకు నేను చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, అవన్నీ చెప్పాలయ్యా. అంతవరకు మీ దయ ఉంచితే ఉంచండి, లేకపోతే మీ ఇష్టాన్ని జరిగించండి. కీర్తనలు 94:19 కీర్తనలు 94:19 నా అంతరంగమందు విచారణలు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నవి. రిపీట్. అంతరంగమందు విచారములు వెచ్చగా. క్లారిటీ క్లారిటీ రాడు, చదివేటప్పుడు సౌండ్ ఇవ్వండి రాడు మైక్కి. చదువునైనా, నా అంతరంగమందు విచారముడు హెచ్చగా ఎక్కువైపోయి ఒకరి తర్వాత ఒకరు చావు, ఒకరి తర్వాత ఒకరు చావు. ఏటి చావులు? ప్రేమతో ఆరంభమైన ఈ చావుల కార్యక్రమం తిన్నగా నా ఇంటికి వచ్చేసింది, నా మీదకే వచ్చింది. మూడు శవాలు లేచిపోయాయి. ఇలాంటి కష్టకాలంలో దావీదును గుర్తు చేసుకోవచ్చు మనం. చాలా బాధలు అనుభవించాడు. నా ఇష్టానుసారమైన సేవకుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, నీతి అని మైమరువు అది, అది నీతి అనే మైమరువు. నా అంతరంగమందు విచారములు ఎక్కువైపోగా నీ గొప్ప ఆదరణ అదే క్షణంలో నా ప్రాణానికి నెమ్మది. లాస్ట్ డెడ్ బాడీని తీసుకొచ్చిందా, తీసుకురాకముందు అప్పటికే నాకు మరణించారని తెలిసిపోయింది. ఎప్పుడైతే చనిపోయాడని బాబు చెప్పగానే నేను వెంటనే వెళ్ళి నాకు అన్నం పెట్టండి అన్నాను. బాబుతో ఒకటే చెప్పాను, రే నా బరువంతా నా మనసంతా ఏదో నిండిపోయినట్టుగా తేలికైపోయిందిరా బాబు అన్నాను ప్రసన్న బాబుతో. బాడీని తీసుకురావడానికి వెళ్ళారు, నేను ఇంటి దగ్గర నాకు అన్నం పెట్టాను, మొదటి వలసలో ఉండి నాకు అన్నం పెట్టేయండి తింటానన్నాను. కడుపు నిండా అన్నం తిన్నానండి. తిన్న తర్వాత నాకు దావీదు గుర్తొచ్చాడు. బిడ్డ మరణించింది, 3 దినాలు ఉపవాసం ఉన్నాడు, కన్నీటి ప్రార్థన చేశాడు, బ్రతికించాలని బోరున దేవుని సన్నిధి నేర్చాడు. కానీ దేవుడు తీసుకున్నాడు, వెంటనే లేచిపోయాడు, స్నానం చేసేసాడు, తైలం పూసుకున్నాడు, వేరే వస్త్రాలు బట్టలు మార్చుకున్నాడు, యెహోవా మందిరంలో ప్రవేశించి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వాడు వడ్డించిన తర్వాత ఆయన తిన్నాడు. 2 సమయాలు 12:20 అండి. దేవుని పిల్లలారా, సాతాను
కత్తి పట్టుకుంటే 10,000 మందిని యుద్ధ రంగంలో తలకాయలు తగ్గట్టగలడు. కానీ ఇక్కడ యుద్ధం చేస్తున్నది మానసిక యుద్ధం, మనసుతో యుద్ధం, మనసుకు గాయాలు. అందుకే మన వాళ్ళు అంటారు, ఏమండి ఒంటికి ఎన్ని గాయాలైనా మానిపోతాయేమో కానీ నా మనసుకు గాయం మెన్ని ఎంతకాలమైనా మరవలేనంటాడు. ఆ గాయంతో నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను అంటారు పెద్దలు. 100% అంటది. శరీరానికి కలిగిన గాయం కాదు, అది మనసుకు కలిగిన గాయం. వాడు అటాక్ అది. ఎలా నిన్ను మానసికంగా కృంగదీసి దేవునికి దూరం చేసి దేవుణ్ణి తృణీకరించే స్థాయికి నిన్ను తీసుకెళ్తుంది అది. అది దాని పోరాటం. నీతియను మైమరువు, నడుమునకు సత్యమును దట్టి, సమాధానకరమైన జోడు. నువ్వు అడుగు తీసి అడుగేయాలంటే సిద్ధ మనస్సు ఉండాలి నీకు. రెడీ టు డూ, రెడీ టు డూ. 14 తెల్లవారి ప్రయాణం, 13 శవం. సమాధాన సంబంధమైన సిద్ధ మనస్సు అయిన జోడు ఉండాలి నీకు. అంటే ఒక వీరుణ్ణి సైనికుని ఎలాగైతే యుద్ధరంగానికి పంపడానికి డ్రెస్సును వేసి పంపుతారో ఇవన్నీ దేవుడు నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. ఇవన్నీ కాక విశ్వాసమనే డాలు. దేవుని నమ్మటంలో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాడు డాలు. ఈ డాలు ఎందుకో తెలుసా? శత్రువుని మీద అనేక అగ్నిబాణాలు కురిపిస్తాడు. అప్పుడు నీ శరీరాన్ని అంతకుండా డాలు పట్టుకొని కాసుకుంటాడు బాణాలన్నింటినీ. రక్షణయను శిరస్త్రాను దాని మీద దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇదంతా బైబిలేనండి. మీరు ఎలా ఉండాలో, ఎందులో ఉండాలో, దేన్ని చేస్తూ ముందుకు నడవాలో అవన్నీ చెప్తున్నాడు. అంతే ఇక్కడ ఒక సోల్జర్గా. ఎంతమందిని ఈరోజు 760 కోట్ల మందిని మానసికంగా ముంచేసింది, మత్తులు చేసింది, మాయలో ముంచింది. నిజంగా ప్రియులారా, నా పిల్లల కోసం ఇదంతా చేయక తప్పదు. నాకు ఇక నా పిల్లల కోసం నేను ఇక చేయక తప్పదు. అన్నిటినీ సహించుకున్నాను. దేవుడు అందరి వలన ఆదరణ ఇచ్చాడు. ఆయన వల్ల అనుభవించే అన్ని సుఖాలు అనుభవించాను. కష్టాలు అనుభవించకూడదా? ఏకంగా సుఖాలు అనుభవిస్తావా? పరీక్ష ఉండదా? నువ్వు నిలబడతావో నిలబడవో అని ఆలోచించాలి కదా. నీకు ఇచ్చేది స్వర్గం, నువ్వు వెళ్ళేది శాశ్వత లోకం. అది అనుభవించడానికి నీకు శాశ్వత జీవితం. అంత అమోఘమైన ఆ మహాకార్యక్రమం నీ పట్ల నెరవేర్చాలంటే మరి నిన్ను పరీక్షించకూడదా? తిమోతి 2:17 తిమోతి 2:17 నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభు నా పక్కనే నిలబడ్డాడు, నన్ను బలపరచును గనుక సింహమున నోట నుండి తప్పించుకున్నానంటే ఒరిజినల్ సింహాలేం కాదు అవి. అడ్డంకులు చెప్పే ఎందరో క్రూరమైన రక్తపిశాచులు నన్ను ఎదురుపడ్డారు. నన్ను చంపాలి అనుకున్నారు, ఆహారం ముట్టుకోనన్నారు, పానీయాలు ముట్టుకోవన్నారు. దౌర్భాగ్యులని యూదులు కుట్ర పన్ని నన్ను చెరసాలలోనే చంపాలని అనుకున్న నా ప్రక్కన నా తండ్రి, మా అన్నయ్య నా ప్రక్కనే నిలబడ్డారు, నన్ను బలపరిచారు. నేను సింహపు నోట నుండి
మరి ఆయన సహకారం లేకపోతే నేను ఎలా తప్పించుకుంటాను, ఆయన వాక్యం లేకపోతే నేను ఎలా తప్పించుకుంటాను, ఆయన నమ్మకపోతే నేను ఎలా తప్పించుకుంటాను. వశ వెపన్స్ అన్ని మీకు అర్థమవుతున్నాయి, ఎలా అడ్డుకోవాలో మీకు అర్థమవుతున్నాయి. నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, పాత నిబంధన కాలం ఆ షడ్రకు మోషేకు అబద్ధనుగోలను అగ్నిగుండంలో వేసేటప్పటికి నాలుగవ రూపం దేవదూత రూపం అంటే ఆ మంటల్లో దిగిపోయింది. అంటే తన ముగ్గురు పిల్లలు రాజాజ్ఞ వలన ఏడింతలు నరకగుండంలో మండడానికి అర్ధాంతరంగా వాళ్ళ బ్రతుకులను తగలబెట్టడానికి పూనుకున్నాడు చక్రవర్తి. మనకు తెలుసది, వేసేండిల ముగ్గురిని ఏడంతలు చేశాను కానీ తోసేశారు. కానీ అగ్ని తన క్వాలిఫికేషన్ తప్పిపోయింది. నీటిలో మునిగిపోతాం, ఊపిరాడక చచ్చిపోతాం, మంటల్లో పడిపోతాం, కాలిపోయి చచ్చిపోతాం. అది నీటుకున్నది, ఇది నిప్పుకున్నది. వాటి క్యారెక్టర్ అది, గుణం. దూత ఎప్పుడైతే వాళ్ళ మధ్యకు వచ్చిందో వారి శరీరాలకు అగ్ని ఏ హాని చేయలేదంటే దాని తత్వాన్ని అది కోల్పోయింది. వారి తల వెంట్రుకలు ఒక్కటి కూడా కాలిపోలేదు, వారి వస్త్రములు చెడిపోలేదు, అగ్ని వాసన కూడా బట్టలు కాలిన శబ్ద వాసన కానీ అగ్ని వాసన కానీ ఏమీ లేదు. ఇక ఇందులో ఒక మంచి పాయింట్ చెప్తానండి. ఈ ఇన్సిడెంట్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే పాత నిబంధనలో జరిగినవి తన పిల్లలకు ఆపద వస్తున్న కాలాన్న వాడని కాపాడడానికి దేవుడు ప్రతిరోజు చూస్తూనే ఉంటాడు తన పిల్లల్ని. మర్చిపోకుండారా మీరు, మీకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయంటే దేవుడు మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేశాడన్నమాట. ఏంటి ఇవి ఏ సైటం అయిపోయింది, మరి దూత దిగిపోయి దానికి మంటకున్న గుణాన్ని తీసేయాలంటే వీళ్ళు దూకక ముందు నుంచే ప్రిపేర్ అయి ఉండాలి. అది అంటే శత్రువు వీళ్ళ మీద కుట్ర పన్నిన అదే టైంలో దేవుడు కూడా స్పందించాడరా, అది మీకు చెప్పే పాయింట్. దేవుడు కూడా స్పందించాడు, నీ వెంట ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ కోసం ఆలోచన కలిగి ఉన్నాడు. తన మనసంతా నువ్వే, తన కళ్ళ నిండా నువ్వే. అదండి మీ తండ్రికి ఉన్న గొప్ప ప్రేమ మన పట్ల. అదేనండి నన్ను బలపరిచింది. నమ్మానండి నేను ఆ మాటల్ని, నేను నమ్మాను ఆ మాటల్ని. ఇంకా భూమిలో దిగుతున్నాడు దానియలు, సింహాలు తమ గుణాన్ని మానేసుకున్నాయి. ఏ మనిషి వచ్చినా మీద పడి ముక్క ముక్కలుగా చీల్చి తినవలసినటువంటి పిండి చేసేస్తాయి ఎముకలను కూడా. అలాంటి క్రూరమైన సింహాలు దానియుల దగ్గర లొంగి ఉన్నాయా, చూస్తూ ఉండిపోయాయా? అవునర్రా. అంటే రాజు నిర్ణయం తీసుకున్న క్షణాన్న దేవుడు రంగంలోకి తన సైన్యాన్ని దించుతున్నాడు. ఇది నోట్ చేసుకోవాలి మీరు. శత్రువు నిన్ను చంపడానికి కుట్ర పన్నుతున్న అదే టైం పరలోకంలో నీ కొరకు ఆలోచన ప్రారంభమైంది. కాపాడు, వెళ్ళి కాపాడు. తన సైన్యాలు, దేవుని సైన్యాలు మీకు తెలుసు కదా, దూతను పంపాడు. దూతను పంపాడు. అప్పుడు సాతాన్ అనుకున్నాడు, నాయకుడు, ఇక లాభం లేదు, ప్రతి దానికి ఈయన అడ్డొస్తున్నాడు, వెళ్ళి పరీక్షించుకోమని చెప్తాడు ఆయనే, తీరానే నిళ్ళేసరికి అడ్డుపడిపోతున్నాడు సైన్యాన్ని పంపించి. వాడు అలాగే కదండి బేడగా అనుకుంటాడు, ఎవరిని ముట్టుకోవద్దు, యోబుకు ప్రాణం తీయొద్దు, పిల్లలు చంపేస్తావా చంపేయి, ఆస్తులు తీసేస్తావు తీసేయి, భార్యను పనికి మాలిన దానిగా మాట్లాడినట్టు మారుస్తావు మార్చేయి దాన్ని, కానీ నా కొడుకును కాపాడుకుంటాను, నువ్వు మాత్రం నా కొడుకు ప్రాణం దగ్గరికి వెళ్ళద్దు. అప్పటికే వాడు గజ్జిపుల్లు వచ్చేసి నిజంగా
యోబుని ఎంత చిత్రహింసలు చేసాడు మానసికంగా శారీరకంగా మీరు ఆలోచించండిరా. ఇక లాభం లేదని ఆదిఘట్ట సర్పం ఏ రంగంలోకి దిగిందిరా. దట్ ఈస్ ద ఫస్ట్ సెంచరీ. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. ప్రభువా, బాబా బాబా, నీ పేరు చెప్తే చాలు ప్రభువా, వణికిపోతున్నాయి పిచ్చివాళ్ళరా. నువ్వు అనుకుంటున్నావు అవన్నీ చాలా ఆటదయ్యాలు నాయన. మెయిన్ విలన్, యూనివర్సల్ విలన్ దిగుతున్నాడు ఇప్పుడు. ఎందుకో చెప్పమంటారా? యూనివర్సల్ హీరోగా నేను రంగప్రవేశం భూమి మీదకి చేశాను గనుక ఒక యూనివర్సల్ హీరో క్రైస్ట్ జీసస్ చక్రవర్తి. ఆయన పెద్ద, ఆయన తన కొడుకునే దించాడు ఆ రంగంలోకి. ఇమీడియట్ యాక్షన్ రావడానికి సాతాన్ అంత తెలివైంది కాదు కదా, దేవుని అంత తెలివైంది కాదు కదా, కనుక దాని కొంచెం లేట్ అయింది. అది దిక్కముందే తన సైన్యంతో హెరోదులో ప్రవేశించి క్రీస్తును చంపాలనుకుంది కదా. తన సైన్యం చేయలేకపోతుంది ప్రతిదాన్ని. దానికి ఎందున్న లోకనాథులు, దానికి ఉన్న అధికారులు, ప్రధానులు, వీళ్ళందరికీ మిస్ అయిపోయాడు. అయినా క్రీస్తు బతికిపోయాడు. అపొస్తలులతో చెప్తున్నాడు లోకసువార్త 10:17 మీకు తెలిసింది. ఇప్పుడు ఈ యాంగిల్ మారుస్తున్నాను చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున వలన నాకు లోబడుచున్నవి వణిగిపోతున్నాయి, మమ్మల్ని చూడగానే భయపడిపోతున్నాయి అని అంటున్నారు శిష్యులు. ఆయన, సాతాను మెరుపు వలే మెయిన్ విలన్ దిగుతున్నాడు నా కోసం మీకోసం. ఎప్పుడు దిగాడో చెప్పండి. ఇది ఆయన బ్రతికుండి 30 ఏళ్ళ దాటిన తర్వాత 3 ఏళ్ళ ఆయన తండ్రి సేవలు తిరుగుతున్నప్పుడు, స్వైర విహారం చేస్తున్నప్పుడు నరజాతి మధ్య తట్టుకోలేని ఘట సర్పం మెయిన్ విలన్ ఆకాశము నుండి ఎంత వేగంగా వచ్చాడట. మెరుపు మెరుపు మెరుపు, క్షణాల్లో ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు మెరుపు, 1,000 కిలోమీటర్లు అది మెరుపు వేగంతో దిగాడు. ఎందుకు దిగాడో తెలుసా? నా కోసం మీకోసం. అంటే ఇక్కడ తన సైన్యాన్ని పంపిస్తే యేసుప్రభు కాలంలో మరి అది జరగటం లేదు. దేవుడు తన సైన్యాన్ని పంపితే ఏదో ఫైట్ చేద్దాం మేము. అసలు మాకు ఫైట్కి ఛాన్స్ లేదు. దేవుడి సైన్యంతో మేము పోరాడలేము. పరలోకంలోనే మా అప్రతిష్ట పాలైపోయాం. మేము త్రోసివేయబడిన వాళ్ళం. మేమంతా అపవిత్రాత్మలండి. సాతాను సైన్యాల గురించి చెప్తున్నాను. ఇది ఇక లాభం లేదు. ఎమోషన్ లేపేయాలి క్రీస్తుకు ముందు. మరి ఇదే క్యారెక్టర్ కదండి ఆయనది. ఎమోషన్ లేపేయాలి. కుట్ర పన్నాడు పుట్టినప్పటి నుంచి. పన్నాడు ఫరో ముందు నిలబెట్టాడు. ఫరో దగ్గర పన్నాడు కుట్రలో. ఒక వెంట్రుక నేల రాలలేదు మోషేకి. మోషే గెలిచాడు. ఇక లాభం లేదు. తను ఎవరినైతే 430 సంవత్సరాలు బానిసరిక వ్యవస్థ నుండి విడిపించి దేవుడు వాగ్దానం చేసిన పాలుతేనులు దేశానికి 40 ఏళ్ళ పాటు నడిపిస్తాడో అక్కడ వేద్దాం మోషేని అనుకున్నాడు. అక్కడ వేద్దాం మోషేని. ఎలా? తన వారి చేతే తనకి కష్టాలు కలిగిద్దాం. నిజంగా అండి, యుధపత్రికలో
ప్రతివాడు నేను పుట్టినప్పుడు బోధించినట్టు శవం గురించండి శవం గురించండి అని పోట్లాడుకున్నారు అన్నారండి. ఏమన్నారు మీరు బాబు శవం ఎవడికి కావాలి, దేవుడికి కావా, దేవుడికి అవసరం లేదు, మున్సిపాలిటీ వాళ్ళకి ఊరి మీద ఇక్కడ అవసరం లేదు, ఊరికి అవసరం లేదు, తీర కట్టుకున్న వాళ్ళకి అవసరం లేదు, కన్న వాళ్ళకి అవసరం లేదు, తీసుకొని సమాధి చేసేయమంటారు. మోసే శవం గురించి వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ ఏంటి, వెరుబాగులు వాళ్ళారా నోరు ముయ్యండర్రా అన్నాను బోధకులందరినీ ఆ రోజుల్లో. అక్కడ రాయబడిన సందర్భం 9వ వర్సులో, యూదాపత్రిక 9వ వర్సులో, ప్రధాన దూత అయిన మిఖాయేలు దిగిందంటే అబ్బో దేవుని సైన్యంలో ప్రధానులు దిగారంటే నాయకుడు కనుక. మోసేసు నాయకుడు, ఇజే ఆ తరానికి ఇజ్ హీరో, ఆ తరానికి ఆయన హీరో అండి. అలాంటి హీరో మీదకి రావాలంటే, అలాంటి హీరోని సంరక్షించాలంటే దేవుని సైన్యములోని అతిరథ మహారథులు దిగాలి. అందుకే ప్రధాన దూత అయిన ప్రైమ్ మిఖాయేలు దిగింది. మోషే శరీరానికి ప్రొటెక్షన్, మోషేను చంపకుండా భద్రపరచటానికి ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది. ఏంటి ఎవరి మీదకి వచ్చావు తెలుసా, ఈ సన్ ఆఫ్ గాడ్. మోషే ఎవరనుకుంటున్నావు, తండ్రి ఇంటి మీద నమ్మకమైన వాడు, భూమి మీద మనుషులందరిలో ఆ తరములో సాత్వికుడు, ఈజ్ అ హీరో, ఈజ్ ఈజిప్షియన్ హీరో, ఇజ్రాయెల్స్ హీరో. అలాంటి వాడిని సమస్త చిన్న కానిస్టేబుల్ అవుతారండి, మనుషులను అరెస్ట్ చేయడానికి కానిస్టేబుల్ అవుతాడా, కమిషనర్ ఆఫ్ పోలీస్ లేదా డీజీపీ. ప్రధాన దూత వచ్చింది, వాదిస్తుంది, ఎవరు ఎవరి గురించి నువ్వు, ఎవరిని లేపుదామని వచ్చావు, మోజిస్తున్న నువ్వా లేపు. వాదించింది, ఇక ఆర్గ్యుమెంట్ మొదలెట్టింది అది అపవాది. అప్పుడేమంటున్నావు తెలుసా మిఖాయేలు, దూషించాడు. ఏంటి నువ్వేంటి, నీ కెపాసిటీ ఏంటి, డట్ ఇఫ్ ఫెలో, నువ్వు వచ్చింది మహ నాయకుడి మీదకి, నువ్వు వచ్చింది దావీదు మీదకి, నువ్వు వచ్చింది పీడీ సుందర్రావు మీదకి, నువ్వు వచ్చింది సార్వత్రిక దేవుని సంఘములోని ఆ పిల్లలందరూ మహాయోధులు, వాళ్ళ దగ్గరికి వస్తావు నువ్వు. వాళ్ళు ఎవరు అనుకున్నారు, ఎవరు అనుకున్నారు వాళ్ళు, సాక్షాత్తు తండ్రి కుటుంబానికి చెందిన భూమి మీద ఉన్న దేవుని కుటుంబాలు అవన్నీ. నో రైట్ టు టచ్. దూషించి తీర్పు తీర్చ జడ్జిమెంట్ తను ఇవ్వలేదు. నువ్వు పోవాలి ఇక్కడి నుంచి, నేను లేపేస్తాను అనొచ్చు, మిఖాయేలు చేసేయగలదు, ఎందుకంటే ఓడించి తోసేసింది వాళ్ళే కదా. సాతాను సైన్యాలు, సాతాను నాయకత్వాన్ని పరలోకం ఓడించి కిందకు తోసింది వాళ్ళే, ప్రధానులే, తండ్రి సైన్యంలో ఉన్న గొప్పవాళ్ళు. ఇక ఇష్యూ తండ్రి వరకు రానవసరం లేదు. ప్రభు నిన్ను గద్దించు, లార్డ్ మా ఏలినవాడు ఉన్నాడు పరలోకంలో, అతడే నిన్ను ఏం చేయాలో, కండెమ్ చేస్తాడా, పనిష్మెంట్ ఇస్తాడా, ఆయన డిసైడ్ చేస్తాడు. పో, పోయింది. యేసు ప్రభు కాలం నెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు మెయిన్ విలన్ దిగాడు పైనుంచి, మెయిన్ విలన్ ఘట సర్పం. మెయిన్ హీరో వచ్చాడు, ముల్లోకాల మహాహీరో ఆయన, ఆయన దిగాడు. కనుక ఆలస్యంగా తెలుసుకున్నది అతని కార్యక్రమాలన్నీ తిలకించి తన సైన్య సమూహాల ద్వారా పరికించి ఇక దిగింది స్వయంగా. ఇక లాభం లేదు, నేనే వెళ్ళాలి. మీరు ఎందుకర్రా పొంగిపోతున్నారు, దయ్యాలు వణుకుతున్నాయని దిగాడు, మన కోసం దిగాడు. నిలబడతారా మీరు, నిలబడతారా? అందుకే సీమోనుతో మాట్లాడినాడు ఆ రోజు.
ఇక మనతో ఏవైనా మన కోసం దిగుతాడా? ఈరోజు మనం సార్వత్రిక దేవుని సంఘంగా పిల్లలంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాం మనం దేవుని మీద, దేవుని కోసం, మానవ జాతిని వెలిగించడానికి. ఎవడో నూరు మన ముందు ఎత్తకుండా ఉండడానికి, ఆడు శాస్త్ర, ఆడు సైంటిస్టా, వాడు హిస్టోరియనా, లేక వాడు పొలిటీషియనా, వాటెవర్ మేబీ, ఎవడైనా మన ముందు నిలవలేడందుకే. ఎవడునూ ఆయన ముందు నిలవలేడు. యెషయా గ్రంథం 48:10 యెషయా గ్రంథం 48:10 నేను నిన్ను పుటము వేశాను. బంగారం కానీ వెండి కానీ దానికి ఉన్న మురికి వదిలగొట్టాలి అంటే మంటల్లో కాల్చాలి. నేను నీకు పుటము వేశాను, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అంటే మీ కష్టాలు రావనుకోకండి, డాడీకే వస్తే మాకు రావనుకుంటున్నారా? ఇదే పరిస్థితి నా పిల్లలకు భవిష్యత్తులో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా సంభవించవచ్చు. అందుకనే ముందుగా ఈ సంగతి మీకు తెలియచేస్తున్నాను. నిన్ను పుటమిలో నిన్ను పుటము వేశాను, నిన్ను మండించాను. ఏ మంటల్లో మండించానో తెలుసా? వెండి వేసినట్లుగా మీకు కనిపించే ఇనుపుల్లో, పుటములో, ఈ పుటములో కాదు నేను వేసింది మిమ్మల్ని, నీ బంది కొలిమిలో నిన్ను పరీక్షించాను. గెలిచావు రా పీడి సుందరరావు, గెలిచావు మై సన్. నీ ఇంట్లోనే 3 శవాలు లేపితే నువ్వు ఇంకా నవ్వుతున్నావా? ఇంకా నవ్వుతున్నావా నువ్వు? నేను నీ కన్నీళ్ళు రావా? ఏడవేంటరా వాళ్ళు చచ్చిపోతే? దేవుని తిట్టవా? ఇప్పటికీ తిట్టను. నా తండ్రి యథార్థవంతుడు, నేను యథార్థవంతుడిని, నాకు అన్నీ చెప్పాడు. ఇవన్నీ 66 పుస్తకాలలో మహావిజ్ఞాన సంపద పెట్టాడు, భవిష్యత్తుకు సంబంధించి, గతానికి సంబంధించి. 3 కాలాలలో సంభవించినవన్నీ నా కళ్ళ ముందు పరిచేశాడు. 2 పేతురు 4:16 ఇది మన కోసం అండి. ఇది లోకంలో ఉన్న నకిలీ క్రైస్తవుల కోసం కాదు. ఇది ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అతడు సిగ్గుపడకూడదు. ఆ పేరు క్రీస్తు అని పెట్టుకున్నవే నీ పేరులో, ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాలి. అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలిగినట్లుగా మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. కిందకి వచనం 12 ఇక్కడ జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ ఫినిషింగ్ వర్డ్. 12 ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండర్రా. ఒక లైలా కోసం లైలా కోసం మజ్ను చచ్చిపోయాడు, తగలబడిపోయాడు. పార్వతి కోసం దేవదాస్ చచ్చిపోయాడు. రోమియో కోసం, జూలియట్ కోసం రోమియో చచ్చిపోయాడు. ఏడు చచ్చిపోడు అంటే చూసే వాళ్ళకి ఎలాంటి కథలు నేర్పించేసిందో. మళ్ళీ అంటది, ఓ చచ్చిపోతే చచ్చిపోయి కానీ ఇంకా 7 జన్మలు ఉన్నాయిరా బాబు నీకు. ఒకడికి 1000 జన్మలు. 7 ప్రతి జన్మలో నేను నీకు భార్యను, నాకు భర్తవే. ప్రతి జన్మలో నువ్వు నాకు లవర్ని, నేను నీకు లవరు. అబ్బా, ఏవి కథలు పెట్టిందండి వాళ్ళ బ్రతుకులో. చందమాం కథలన్నీ, మిగిలిన సంగతులు నెక్స్ట్ ఎడిషన్లో అంటాడు అంతే. అదొక బేతాళ కథ. లేదర్రా, మీకున్నది ఇదే వన్ అండ్ ఓన్లీ జన్మ.
ఇక్కడే మీ సత్తా చూపించండి. కష్టాల కొలిమిలో నిప్పుల కొలిమిలో నుండి తీశాడే మనల్ని, మరి మీ డాడీనే ముందుగా వేశాడు ఆ నిప్పుల మీద. మీ డాడీనే ఇయ్యాలి కదా. నాకెందుకు వచ్చాయంటే మీకు చెప్పడానికి, నన్ను ఎందుకు బతికించాడంటే ఈ రహస్యాలు చెప్పడానికి. ప్రసన్న బాబు ఒక మాట మాట్లాడినప్పుడు, డాడీ మీరు మా కోసం బ్రతకాలి డాడీ. పిల్లలందరూ ఫోన్ చేసి, డాడీ మీరు మా కోసం బ్రతకాలి, మీ కష్టాలు ఏమైనా ఉంటుంటే చెప్పండి డాడీ, మేము వచ్చేస్తాం, ఏం కావాలంటే అది మేము చేసుకుంటాం. మీరందరూ ఉంటే పడే కష్టం వేరు, నేను ఒంటరిగా పోరాడే ఈ కష్టం వేరు. నన్ను వాదార్చేవారు ఉండకూడదు, నన్ను కనికరించేవారు ఉండకూడదు. నేను నిలబడతానో నిలబడినో నేనే చూడాలి. మీరెవరో కలుగు చేసుకోకండి. యుద్ధం నేను చేస్తాను. మానసిక యుద్ధంలో సాతానుని నలుగొట్టాను. నన్ను నలుగొట్టాలని వాడేశాడు, నేను వాడిని నలుగొడతాను. వాడికి చావు లేదు, నాకు చావు లేదు. కనబడిన దానితో పోరాటం, శరీరాలతో కాదు. ఇక కిందకి వెళ్ళేసరికి అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత, బాబు ఏదో జరిగిపోతుంది, బాబో ఏదో జరిగిపోతుంది, బాబో ఏదో. తర్వాత మా ఇంట్లో ఎవరు వెళ్ళిపోతారు, ఎందుకు రను కంగారు పడతావు, ఎవరు వెళ్ళిపోయినా దేవుని అనుమతి లేకుండా తీసుకెళ్ళదు కదా. దేవుని అనుమతి లేకుండా తీసుకెళ్దాం. ఎంతమందికి అనుమతి ఇచ్చాడో వాళ్ళు వెళ్ళిపోతారు మృత్యుముఖంలోకి. ఏంటి నరకానికి పోతున్నారు అనుకుంటున్నావా? జంప్ టు ప్యారడైజ్, పీస్ అండి. ఇన్ని ఇన్ని బాధలు పడి ఇంత నరకం అనుభవించి ఈసులో మీద రక్తం కార్చి పక్కలో బల్లెపో, ఇదంతేందుకు ఇమీడియట్ ఎఫెక్ట్ విత్ ప్యారడైజ్. నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు, కమాన్ లెటస్ గో. అక్కడికి వెళ్ళగానే ఏమనుకుంటారంటే, చనిపోయిన వాళ్ళు నా దగ్గర ఉండి చచ్చిపోయిన వాళ్ళు, నేనే కానీ వెర్రుబాగులోడ్లాగా వాళ్ళ గురించి మానసిక చింతనతో మంచం పడితే ఏంటి, ఎంత వాక్యం చెప్పి చచ్చిపోతే పరదేశికి వెళ్తావని మాకు ఎన్నెన్నో చెప్పాడైనా ఈనేటి మంచం పట్టేశాడు. ఒరే బాబు మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడ, కానీ వాళ్ళ స్వరం మనకు వినపడదే. కానీ మన మన యాక్షన్ మొత్తం టోటల్ యాక్షన్ అంతా కనబడుతుంది వాళ్ళకి. నవ్వుకోరా, పరదేశంలో ఉన్న వాళ్ళందరూ నవ్వుకోరా. ఏంటి వన్ అండ్ ఓన్లీ అంటారు ఇతనే. ఇప్పుడు మంచం మీద ఉన్నాను అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు పరదేశంలో ఉన్నవాళ్ళు, ఏడు వన్ అండ్ ఓన్లీ అయినా అని హీరోయా. నన్ను అలాగనుకోకూడదు రా, మీ డాడీని హీరో, మీ డాడీని హీరో అనుకోవాలి. వాళ్ళప్పుడేమనుకుంటారు, అమ్మయ్యా అమ్మయ్యా ఆయన హ్యాపీగా ఉన్నారు, ఆయన హ్యాపీగా ఉన్నారు. పార్వతి పోయిందని దేవదాస మంచం పట్టిన, అనార్కలు పోయిందని సలీం మంచం పట్టిన, ఏమండి ముంతాజు పోయిందని షాజహాన్ మంచం పట్టిన, ఆ మంచం పట్టించాడు. కనుక మంచం పట్టిన చచ్చిపోతారే తప్ప ఆవిడ బతకడు, అంటే ఓడిపోయినట్టే కదా వాళ్ళు. మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి, చెప్తున్నాడు అసలు సంగతి వినండి అంటున్నాడు. క్రైస్తవ మహిమ బల బయలుపరచబడాలి. నీ పక్కన ఉన్నాడు ఆయనే కదా, నీ పక్కన ఉన్నాడు ఆయనే కదా, ఆయన మహిమ బయలుపరచబడుతుంది నీ ద్వారా ప్రపంచానికి. ఏంటంటే అది, మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పానివారయ్యున్నంతగా సంతోషించుడి. చూసారా, సంతోషించబడుతున్నాడు, హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఈ పనికి మాలిన దేహంతో సర్వ రోగాలను అనుభవిస్తూ లక్షల రూపాయలు తగలబెడుతూ హాస్పిటల్కి పెడుతూ ఈ బాధలు పడి అనుకుంటే అనుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోయారు వాళ్ళు. వండర్ఫుల్ లైఫ్.
ఈ టైంలో అట మన మీదకి ఎవరు వస్తారట సెక్యూరిటీ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఉన్నాడు చూడండి అక్కడే 14వ వచనం ఉన్నాయి మొదటి పేతురు 4వ అధ్యాయం 14వ వచనం క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపుయైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు మీరు ధన్యులు బ్లెస్డ్ పీపుల్ ఆశీర్వదింపబడిన వాళ్ళు పాత ఫోటోల్లో ఆర్సిఎంఆర్ ఫోటోల్లో యోసేపు గారి మీద ఒక చక్రం వేస్తారు తల మీద మేరీ మీద ఒక చిన్న ఒక చక్రం తిప్పుతుంటాడు యేసుప్రభు వారు శంఖలో ఉంటాడు వాళ్ళకి ఇంకా యేసుప్రభు బాలుడే ఆయన మీద ఒక చిన్న చక్రం చక్రాలు కాదు మన మీద ఉన్నవి ఆత్మదేవుడు నీ మీద నిలుచున్నాడు వచ్చేసాడు నీ దగ్గరికి ప్రొటెక్షన్కి ఎవరు వచ్చారు మరి యేసుప్రభు ఉన్నాడు కదా యేసుప్రభు ప్రక్కన ఉన్నాడు నిన్ను కాపాడే బాధ్యతలు సృష్టిక నీ గురించి చేయబడిన సృష్టిని కాపాడాడు ఎన్నో కోట్ల సంవత్సరాలు ఆ తర్వాత యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చేసాడు యేసుప్రభు 33 ఏళ్ళు ఉన్నాడు ఈయన అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది యూనివర్స్ ఇప్పుడు మనతోనే ఉన్నాడండి ముఖ్యంగా చెప్తాను పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో ఎక్కడా లీడర్ రా మీరు ఈయన దగ్గర 760 కోట్ల మంది దగ్గర సెక్యూరిటీగా ఉన్నాడు కాదు సార్వత్రిక దేవుని సంఘమైన నా పిల్లలకున్నాడు ప్రొటెక్టర్గా చూడండి వచ్చిన మళ్ళీ ఇదో 14వ వచ్చిన క్రీస్తు నామమున మీ నిమిత్తము నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన దేవుని ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళంతే అది ఆయనకు తెలుస్తుంది మరి నాకెక్కడ కనబడలేదు నీకు కనబడరల్లు నువ్వు కనబడితే కానీ నమ్మలేని వాడు తోమాలాంటి పుండులో వేలు పెడతావు నువ్వు వద్దు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అది అపనమ్మిక అది నీతి అని మైమరువు కాదు మై డియర్ స్వీట్ చిల్డ్రన్ ఇది మీకోసమే ఈ మాటలు చెప్పాను ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘం అనుభవించిన బాధలన్నీ నేను అనుభవిస్తున్నాను మీరు కూడా అనుభవించడానికి నిలబడండి గాడ్ బ్లెస్ యూ